హల్లెలూయా దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్, మేల్కొన్నారా? మరొకసారి మన దేవుని ప్రశస్తమైన మాటలు ధ్యానించడానికి, వేకువనే దేవుని సన్నిధిని వెతకటకు, ఆయన వాక్యము ధ్యానించటకు మన హృదయాలను సిద్ధపరచుకునటం, ఆయన వాక్యములోని సత్యాలను గ్రహించి హృదయానికి అనుసరించుకొని ఆధ్యాత్మికంగా వర్ధిల్లటం మనకెంతో అవసరమైనది. బాగున్నారా? మేల్కొన్నారా? రండి మరి చిన్న ప్రార్థనతో ఈరోజు ధ్యానం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మాటలు నమ్మదగినవి, నీ వాక్యము మాకు నిరీక్షణ ఆధారాన్ని కలుగు చేస్తుందని ఆశతో కనిపెట్టుకుని ఉన్నాము. మాట్లాడమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మని కీర్తన 61:2 చదువుతున్నాను, వినండి. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నా ప్రాణము తల్లడిల్లగా బుదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు. ఎంత చక్కటి ప్రార్థన చూడండి. దావీదు ఒక గొర్రెల కాపరిగా బెతలహేమ గ్రామంలో ఆరు బయట ఆ పచ్చికలలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు దేవుని సృష్టిని చూసేవాడు. ఆకాశమును, నక్షత్రములను, దేవుడు చేసినటువంటి సకల వృక్షములు, ఫలములు, వీటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, నీవు చేసిన సూర్య, చంద్ర, నక్షత్రములు, సూర్యుడు అనలేదు రండి, అక్కడ సూర్యుడు చూడలేరు కదా, చంద్ర నక్షత్రములను నేను చూడగా మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఏ పాటి వాడు అనేవాడు. ఆ బెతలహేము నుండి దూరంలో యెరూషలేము కొండలు, సియోను కొండ కనపడుతూ ఉండేవి. హెర్మోను పర్వతము, ఆ పర్వతముల శ్రేణి ఎంతో అందంగా ఉంటుంది ఈరోజు కూడా. ఒక పశువుల కాపరిగా లేక ఒక గొర్రెల కాపరిగా ఆ యొక్క పచ్చిక బయలుల్లో ఉన్న తను పైకి చూస్తూ, ఆ కొండల వైపు చూస్తూ, ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించవా, ఆ కొండలకు నన్ను ఎక్కించవా అని ఆయన ప్రార్థన అక్షరాల నెరవేరింది కదండి. దేవుని దగ్గర నుంచి గొప్పవాటి కొరకు ఎదురు చూడాలి, దేవుని కొరకు గొప్పవాటిని తలపెట్టాలి అన్నాడు మన దేశానికి మిషనరీగా వచ్చిన విలియం కేరీ. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్పవాటి కొరకు ఎదురు చూడటం నేర్చుకోవాలి. మానవాతీతమైన కార్యాలు చేయగలిగిన ప్రభు మనకుండగా, చవకవారు విషయాలతో మనం కుస్తీ పట్టుకుంటూ కూర్చోవటం ఎందుకు చెప్పండి? ఏదో నేను కష్టపడి ఏదో సాధించేద్దాం అనుకుంటున్నామే కానీ, మనం ఉన్నతమైన స్థితికి హెచ్చించబడాలన్నది దేవుని ప్రణాళికలో ఉన్నదన్నది మనం గుర్తించి విశ్వసిస్తే, వేడుకుంటే అద్భుతాలు చూడగలం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా, ప్రాణము తల్లడిల్లిందట కదండి. కొన్నిసార్లు మనం కూడా అలాగే తల్లాడిపోతుంటాం, గలిబిల్లి అయిపోతుంటుంది. ఎగ్జామ్స్ ఫెయిల్ అయినప్పుడు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వనప్పుడు, వ్యాపారం దివాళా తీసినప్పుడు, ఉద్యోగం ఊస్టింగ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు, సస్పెండ్ అయినప్పుడు, ఎవరైనా మనల్ని ఎందుకు పనికిరావు పోరా అంటే చాలు కొంతమందికి, ఇంకంతే వాళ్ళ ప్రాణం కృంగిపోతుంది. ఈ లోకం మనుషుల్ని కృంగదీసేదేనండి, ఎంకరేజ్ చేసేది లేక అభివృద్ధిని చూచినట్లుగా చేయగలిగింది లోకంలో మన కంటికి ఏం కనబడదు. ఏ మానవుడు మరొక మానవునికి ఏ సహాయాన్ని చేయలేడు. ఈ విషయం బాగా మనం నమ్మాలి. మనుషుల్ని నమ్ముకుంటే మనం కృంగిపోతాం, తప్పదు. పరిస్థితుల్ని చూస్తే మనం తల్లడిల్లిపోతాం, కరెక్టే.
కానీ అటువంటి సమయాలు అందరికీ ఉన్నాయి. దావీదు అటువంటి అనుభవాల్లో నుంచి వెళ్తున్నప్పుడు తాను ఒకటే నేర్చుకున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచాను, నా ప్రాణమా నీ వేలనాలో కృంగివు, నీ దేవుని యందు నిరీక్షణ ఉంచో. భూదిగంతముల నుండి ఎక్కడో అగాధంలోకి వెళ్ళిపోయానయ్యా, నేను అగాధంలో పడిపోయానయ్యా, అట్టడుగుకి వెళ్ళిపోయానయ్యా, అట్టడుగులో ఉన్నవాడు నన్ను పైకి లేపని అంత మాత్రం అడగడం లేదండి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించు, నేను ఎక్కడి నుంచి పడ్డానో అక్కడికే మళ్ళీ ఎక్కించి కూర్చోబెట్టి సరిపోద్ది అడటం లేదు, నేను ఎక్కడి నుంచి పడ్డానో అక్కడికంటే అత్యున్నతమైన స్థలానికి నన్ను హెచ్చించు. దేవుని దగ్గర వెళ్ళినప్పుడు గొప్ప వాటి కోసం మనం అడుగుదామండి. తప్పకుండా ఈ లోకంలో మనం ఫెయిల్యూర్స్ అనేవి, అపజయాలనేవి, నిందలు అనేవి, శ్రమలనేవి మనల్ని తల్లాడింపజేసే విషయాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనకి తన హస్తాన్ని చాపి మనల్ని లేవనెత్తే ప్రభు ఉన్నాడన్నది విశ్వసిస్తే, ప్రార్థిస్తే అద్భుతాలు చూడగలుగుతాం. మీ జీవితంలో ఏమైనా మీరు కంగారుగా ఉన్నారా, అదే తల్లడి వెళ్ళిపోతున్నారా, ఏదన్నా ఒక సమాచారం విన్న వెంటనే మీ హృదయం అంతా గందరగోళమైపోయిందా, మీ ప్రియులైన వారు ఎవరైనా మరణించారని తెలిసినప్పుడు మానని తీరని వ్యాధులకు గురయ్యారని వినినప్పుడు ఊహించని పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం చాలా తల్లడిల్లిపోతాం. కానీ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి, నేను ఊహించలేనన్ని కార్యాలు నాకు జరిగించు అని ప్రార్థించడం మనం నేర్చుకుంటే, ఎక్కడి నుంచో వచ్చిన మిషనరీగా ఉన్న విలియం కేరీ భారతదేశంలోకి వచ్చినప్పుడు అక్కడ ఏం అర్థం కాలేదు దానికి, కలకత్తా పట్టణంలో భాష కాని భాష ప్రజల మధ్య, మూఢనమ్మకాలతో ఉన్న ప్రజల మధ్య ఎలాగూ యేసును ప్రకటించాలని ఆయనకు ఒక పెద్ద సంకటంగా అయింది. 7 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత ఒక్కరు కూడా రక్షించబడలేదు, అందుకని కృంగిపోలేదు, అందుకని తిరిగి వెళ్ళిపోలేదు, విశ్వాసంతో పోరాడాడు, రక్షించబడ్డాడు. ఈ జనులకు జనులు రక్షించబడటం ప్రారంభించారు ఒకళ్ళిద్దరు. ఈ జనులకు వారి భాషలో దేవుని వాక్యం అందిస్తే వారి మనోనేత్రాలు వెలిగించబడతాయని బైబిల్ని బెంగాలీ భాషలో తర్జుమా చేయడానికి ప్రయత్నించినప్పుడు అసలు బెంగాలీ భాషకు లిపే లేకపోయినప్పుడు ముందు బెంగాలీ భాషకు లిపి కనుగొన్నవాడు ఆయనే, ఆ తర్వాత బైబిల్ని బెంగాలీ భాషలో తర్జుమా చేయడానికి పూనుకున్నాడు. అంతేకాకుండా మన భారతదేశ భాషల్లో ఇంచుమించు 40 భాషల్లో 20 భాషల్లో పూర్తి బైబిల్ను, మిగిలిన భాషల్లో కొన్ని బైబిల్ భాగాలను తర్జుమా చేసిన ఘనత, ప్రింట్ చేసిన ఘనత ఆయనకి దక్కింది. మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ ఇండియాకు తీసుకొచ్చిన వాడు ఆయనే, పేపర్ తీసుకొచ్చిన వాడు ఆయనే. ఆయన బైబిల్ తర్జుమా చేస్తున్నప్పుడు అన్నీ సిద్ధమై మ్యాన్స్క్రిప్ట్ సగం బైబిల్ ప్రింట్ అవుతున్న సమయంలో ఆ ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురై మొత్తం కాలిపోయింది, మ్యాన్స్క్రిప్ట్స్ అన్నీ కాలిపోయింది. మనమైతేనా ఇంకా చా వేస్ట్, ఇంకా వృధా, నేను వెళ్ళిపోతాం మా దేశానికి అందుం అనుందాం, ఇంక ఇది దేవుని చిత్తం కాదేమో అనుకోనుందాం, ఇక ఇది పోరాడలేమో అనుకోనుందాం. కానీ మొదటి నుండి మళ్ళీ తర్జుమా చేసి మళ్ళీ ప్రింటింగ్ ప్రెస్ తెచ్చి బైబిల్ని భారతదేశంలో అనేక భాషల్లోనికి అందించగలిగాడు విలియం కేరీ. ఆయనే అన్నాడు, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటి కొరకు ఎదురుచూడు, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు. దావీదు తన జీవితంలో ఒక కనిష్ఠుడిగా తన ఇంట్లో ఉన్నవాడైనప్పటికీ గొప్ప వాటి మీద మనసు పెట్టుకున్నాడు కాబట్టి తన అన్నలందరూ ఆజానుబాహులుగా ఉన్న రాజటీవితో ఉన్న దేవుడు కోరుకున్నాడు దావీదుని కారణం. ఆయన వేడుకున్నాడు, దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవుని ఎందు ఆశ పెట్టుకున్నాడు, దేవుణ్ణి స్తుతించటం నేర్చుకున్నాడు, దేవుని గొప్పతనాన్ని గంభీరత్వాన్ని గుర్తించి పాటలుగా పాడుతూ ప్రభువునందు ఆనందించగలిగాడు. ప్రభువు కోరుకున్న వ్యక్తిగా అభిషేకించబడినప్పుడు ఎన్ని సమస్యలు పోరాటములు ఉన్నప్పటికీ ఆగిపోకుండా కుమిలిపోకుండా చివరికి తాను విఫలుడై తన వ్యక్తిగత విషయాల్లో దేవుని దుఃఖపరిచినప్పటికీ విరక్తి చెంది తన జీవితాన్ని నాశనం చేసుకోక దేవుని చేతుల్లోనే పడ్డాడు.
నా ప్రభు నన్ను క్షమించగలడు, నన్ను లేపగలడు, నన్ను బలపరచగలడు అని విశ్వసించాడు. ఈ రోజున ప్రభు మీతో కూడా ఇదే సెలవిస్తూ ఉన్నాడు. మీ జీవితంలో ఒకవేళ నష్టపోయారేమో, ఈ పాండమిక్ వలన, ఈ కరోనా వైరస్ వలన ఎంతోమంది వారి బిజినెసెస్ లాస్ అయిపోయినవి, స్టడీస్ కన్ఫ్యూజ్ అయిపోయినవి, ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన అయిపోయినవి, ఒక విధంగా ఎన్నో విధాలుగా కృంగిపోయిన వారు, జీరోకి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కానీ మీతోటే మాట్లాడుతున్నాను, జీరో నుంచి నిన్ను హీరోగా చేయగలిగిన దేవుడిగా ఆయన ఉన్నాడండి. బూదిగంతముల మీద పడిపోయి తల్లడిల్లిపోతున్న నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమన్న ప్రార్థన, కొసరయ్యి ప్రభా, ఏదో కొంచెం చేయి ప్రభా అని అడగక్కర్లేదండి. మనం నేను చేయలేని వాటిని నాతో చేయించయ్యా, నా చేతగాని వాటిని నా పక్షంలో ఉండి చేసి పెట్టయ్యా, నేను పోరాడలేని వారితో నువ్వు పోరాడి నాకు జయం దయచేయమని అడగటం నేర్చుకుంటే ఎంత గొప్ప విజయం చూస్తామో తెలుసా. మన పక్షంలో ఉండి పోరాడేవాడండి ఆయన, మన పక్షంలో ఉండి మనల్ని నడిపించేవాడు, మనల్ని మనకు మన అవసరతలు తీర్చేవాడు, మనల్ని బలపరిచేవాడు ఆయన. పౌలు అన్నాడు కదా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగల. ఈ సమయంలో ఇక నా చేత కాదని చేతులెత్తిన స్థితిలో మీరు ఎవరైనా ఉన్నారేమో, ఇక నేను తోడై ఉంటాను, నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్న ప్రభు. ఎక్కలేనంత ఎత్తైన స్థితికి, నీవు చేయలేనంత విస్తారమైన కార్యాలు నీ ద్వారా దేవుడు చేయించడానికి సమర్థుడిగా ఉన్నాడు. నా జీవితంలో ప్రభువుకి నా జీవితాన్ని అప్పగించిన తర్వాత ఆయన సేవలో సాగుతున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నిందలు, అవమానములు, కష్ట సుఖములు, శోధనలు ఎదుర్కొన్నాను. ఇక నేను సేవ చేయలేను అనుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. కానీ కృంగిన వేళల్లో ప్రభు మీద ఆధారపడినప్పుడు, ముఖ్యంగా టెలివిజన్ పరిచర్య ప్రారంభించినప్పుడు, కొన్ని వారాలు అయ్యేటప్పటికీ ఆ పోరాటం పోరాడలేక, బిల్లులు కట్టలేక, ప్రోగ్రామ్స్ని ఎడిట్ చేయలేక, సిద్ధపరచలేక, ఇక నేను చేయలేను, ఈ టెలివిజన్ ప్రోగ్రాం నాకు వద్దు, నేను భరించలేని భారాన్ని అనుకున్న సమయంలో ప్రభు ఒక వాగ్దానం ఇచ్చి, ఇది యవని, ఇది 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 ప్రయాసపడి వారి వలన కానీ, పొందగోరు వారి వలన కానీ, ప్రయాసపడి వారి వలన కానీ ఇది సాధ్యం కాదు, కరుణించు దేవుని వలనే అవను, నా వలనే ఇది అవుతుంది, నువ్వు చేయలేవు చెప్పా, లేకపోతే నీ కానుకలు పంపించేవారు చేసేది కాదు ఇది, ఎవరో పంపిన కానుకల ద్వారానో, నువ్వేదో పోరాటం వలన జరిగే పని కాదు, కరుణించే దేవుని వలన ఇది సాధ్యమని వాగ్దానం ఇచ్చి ఒక ప్రోగ్రామ్ని ఇవ్వాలి. ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని భాషల్లో ఇవ్వడానికి ప్రభు సాయం చేస్తున్నాడో చూస్తే, ఇదేదో పెద్ద సంస్థ, పెద్ద ఎవరో డబ్బిస్తున్నారు అని అనుకుంటున్నారేమో, కానీ రాత్రి మగళ్ళు మేము పోరాడటంతో పాటు దేవుని కృప తోడై ఉన్నందున, ఆత్మల భారం కలిగి ఉన్నందున ఆయన పరిచర్యలో సాగలుగుతున్నాం. ఈనాడు ఈ సోషల్ మీడియా ద్వారా మరింతగా మిమ్మల్ని బలపరచడానికి ప్రభు కృపణిస్తున్నాడు. ఇది ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, కృంగిపోవద్దు. ఇక నా బ్రతుకు ఇంతే అనే ఫుల్ స్టాప్ పెట్టుకోవద్దు, ఆగిపోవద్దు, మొరపెట్టండి. నీ ప్రాణము తల్లడినలా బుదిగంతములకు మీరు, అంటే అడుగు అట్టడుగు పరిస్థితికి మీరు పడిపోయిన స్థితిలో ఉన్నా, అన్నీ పోగొట్టుకుని అన్నీ విఫలమైపోయి ఇంకా అవకాశములు లేవు అన్న పరిస్థితుల్లో మీరు ఉండిపోయినా, అది ఆర్థిక విషయాలు కానివ్వండి, శరీర ఆరోగ్యపు విషయంలో కానివ్వండి, ఇంకా నేను మళ్ళీ కోలుకోలేను, నేను ఈ ఆరోగ్యాన్ని పుంజుకోలేను, నాకు ఈ అనారోగ్యం ఉన్నది, నాకు ఈ యొక్క రోగం డయాగ్నోస్ చేశారు అనే విషయాలు మీ హృదయాన్ని తల్లడిల్లింపు చేస్తున్నాయేమో, కానీ స్వస్థపరిచేహోవాన్ నేనే అన్న ప్రభు ఉన్నాడు కనుక మీరు ఆయన ఎందు విశ్వాసం వచ్చి చూడండి. ఈరోజు నుండి ఇటువంటి శ్రేష్టమైన ప్రార్థనలు మనం ప్రార్థించడం నేర్చుకుందాం. ప్రభా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నేను ఎక్కుతాను అంటలేదండి, నన్ను ఎక్కించు, నేను ఎక్కలేను, నువ్వు ఎక్కించు. ఒక తండ్రి ఒక బల్ల మోస్తుంటే వాళ్ళ చిన్న అబ్బాయి వచ్చి నేను మోస్తాను అన్నాడట, నువ్వు మొయ్యలేవు నాయన అంటే, నేను మోస్తాను అంటే, సరే మొయ్యి అంటే, ఆ ఏలలా పెట్టాడంతే. ఆ తండ్రి అది మోస్తూ ఉంటే ఇతను కూడా మోస్తున్నట్టుగా ఆ బిడ్డ ఫీల్ అయ్యి, నువ్వు ముక్కుతా, తాను కూడా మోస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ మోసేది తండ్రి. చాలాసార్లు మనం అనుకుంటున్నాం,
మనమేదో సాధించగలమని. ఆయనతో మనం పనిచేస్తున్నప్పుడు పనిచేసేవారు ఆయనే, ప్రతిఫలం పొందేది మనం. నా ఎద్దుకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి అన్నప్పుడు కాడి ఇలాగ ఉంటుంది కదండి. ఒక ప్రక్క ప్రభువు ఉంటే మరో ప్రక్క మనల్ని ఉండమంటున్నాడు. అసలు భారమంతా ఆయనే మోసేవాడుగా ఉన్నాడు. మనం ఊరకనే ఆయనతో నడిచేవారిగా ఉంటే చాలు. కాబట్టి ఈరోజున మీరే స్థితిలో ఉన్నారు, నిరీక్షణను పోగొట్టుకోకండి, విశ్వాసమును పోగొట్టుకోకండి. ప్రభువుకి ప్రార్థన చేయండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభా, నన్ను నడిపించు ప్రభా, నాకు తోడుండ నాయన. ఒక హ్యాండీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయి, కాళ్ళు చేతులు సరిగా పనిచేయని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను. వాళ్ళ అమ్మకి పుట్టినరోజుకు గిఫ్ట్ ఇవ్వడానికి డాడీని అడిగితే ఆయన ఒక పెద్ద పొట్లం పట్టుకొచ్చాడు గిఫ్ట్గా. ఆ గిఫ్ట్ టీ డాడీ నేను ఇస్తాను అంటే, నువ్వు నడవలేవమ్మా, నువ్వు ఎలా ఇస్తావు అంటే, ముందు నాకు ఇయ్యి అంటే ఇస్తే ఆ గిఫ్ట్ పట్టుకొని ఆ డాడీతో అందట, నువ్వు నన్ను ఎత్తుకో తీసుకెళ్ళి అమ్మ దగ్గరికి, నేను ఇస్తాను అమ్మకి అందట. ఏంటంటే నన్ను నువ్వే, నాన్ను నా భారాన్ని నువ్వే భరించు. అదే మనం ప్రభు దగ్గర చేయాలి. మనం చేయలేము కానీ ప్రభు మనల్ని తోడుంటే, మనల్ని ఎత్తుకుంటే, మధ్య మీ వయసు వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనే, చక్కడ పెట్టుకుని వాడు నేనే అన్న ప్రభువు మనకు ఉన్నాడు కనుక ఎప్పుడు మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, కృంగిపోవద్దు. తల్లడిల్లిన సమయాలలో, సమస్తమును పోగొట్టుకున్న సమయాలలో కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచితే, ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన మనకు విడుదల కలుగు చేస్తాడు. ఈ రోజంతా మన బ్రతుకంతా దేవుడు మనకు తోడున్నాడన్న సంగతి మర్చిపోకుండా ఆయనకు మొరపెట్టుకుందాం, ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరు ఎక్కడ నుండి ఈ సందేశాన్ని వింటున్నారు, ఎవరి ప్రాణము తల్లాడిపోతుందని కృంగిన స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారో, ఈరోజు నీకు మొరపెట్టుకున్నట్లుగా, మమ్మల్ని లేవనెత్తేవాడివి, హెచ్చించేవాడివి, ఎక్కలేనంత ఎత్తైన స్థితికి ఎక్కించేవాడిగా నీవు ఉన్నావని, మా పక్షంలో ఉండి పోరాడేవాడిగా నీవు ఉన్నావని, మమ్మను స్వస్థపరిచేదేవుడిగా నీవు ఉన్నావని, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పగలిగిన ప్రభువుగా నీవు ఉన్నావన్నది మా మనసున్న పెట్టుటకు, నిన్ను నమ్మి నీ యందు విశ్వాసముంచి అసాధ్యమైన కార్యాలను నీ శక్తి ద్వారా సుసాధ్యంగా సాధించగలటకు, ఈ లోకములో నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలములలో కూడి వచ్చి ఈ ప్రార్థనలు ఏకీవించిన మన అందరికీ నీ ఇప్పుడున్న సదాకాలము తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి స్తోత్రం. మీరు నిజంగా ఈ రోజున ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదించబడి డాక్టర్ జైపాల్ ఆ ఛానల్లోనికి, యూట్యూబ్ ఛానల్లోనికి రండి, లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఇలాంటి సందేశాలు మన అనేకులకి ఆదరణకరంగా ఉండినట్లుగా మీరు ఈ కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్ ఇతరులకు షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో తెలుసుకున్నట్లుగా మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. అంతేకాకుండా మీకేమైనా ప్రార్థనా అవసరతలు ఉంటే, మీ నిమిత్తమే ప్రార్థించాలని ఆశిస్తే 9540414 అనే నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీ పక్షంలో ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఫోన్ చేయకండి, ఎత్తటం వీలుపడదు కదా, మీరు బాధపడకండి. మీరు ఆధ్యాత్మికంగా బలపడడానికి అనేక పుస్తకములు, కలివరి ప్రేమధార అనే పత్రిక, మరి అనేకమైన పాటలు, మెమరీ కార్డ్స్ మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మార్నింగ్ 10 to evening 10 లోపల కాల్ చేయండి. మా సోదరులు మీకు వివరాలు అందజేస్తారు. మిమ్మల్ని అన్ని విధాలుగా సమృద్ధిపరచాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానం, మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, ప్రతిరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో, జూమ్లో మీ ఎదుకు వస్తున్నాను. మీకు జూమ్ ఐడి కావాలంటే 9540414 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి. వెంటనే మా సోదరులు ఆ యొక్క ఐడిని మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు, మళ్ళీ రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైనందుగాక.